अद्यक्ष सिंगरेणी गुरिंची वारु क्लारिफाई चेस्तारु इप्पुडु नाकु तेलिसि एवरु कूडा सिंगरेणी प्रैवेट परं कावालनैते एवरु कोरुकोरु अध्यक्ष एंदुकंटे 51% మనవాటనే ఉంటది 49% వాళ్ళు ఉంటారు నాకు తెలిసిన 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కేంద్రం పెద్ద ఇన్వాల్వ్ అయ్యి చేసేదైతే ఇక్కడ ఉండదు అధ్యక్ష మొత్తంగా దాని పాలసీలు కావచ్చు దాని వచ్చిన లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతి కావచ్చు ఇతరత్ర ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేసిన సందర్భం లేదు కాబట్టి దాని మీద కార్మిక వర్గానికి అపోహలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే కొత్తగా వచ్చిన మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ ఇది దాని వల్ల మనకు వచ్చే నష్టం ఏందో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా రైతులకు రుణమాఫీ అధ్యక్ష వారు అధ్యక్ష రైతుల రుణమాఫీ విషయంలో వాళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష 25,000 కొన్ని 50,000 దాకా ఇచ్చిన ఆస్కారం ఉండొచ్చు మిగతా వాటిని కూడా దయచేసి మిగతా వాటి ఎలక్షన్ ఇయర్ కాబట్టి దయచేసి మీరు పాతవే హామీలు అయితే ఇవ్వబడ్డు ఆ హామీలు ఫుల్ఫిల్ చేస్తే మీకే బాగుంటుంది తప్ప మాకే ఉండే ఆస్కారం లేదు కాబట్టి దయచేసి మీరు ఆ బకాయిలన్నీ కూడా వెంటనే పే చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష 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 నన్ను మాట్లాడిన అధ్యక్ష ఒక 5 నిమిషాల పాటు 15 నిమిషాలు అయింది రాజేంద్ర గారు అధ్యక్ష అందరికి అంతిచ్చినాం అధ్యక్ష ఇవాళ ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ నిన్న యూనిఫామ్ ఎగ్జామ్స్ రాసినారు అధ్యక్ష చాలామంది ఎస్ఐలు కావచ్చు లేదా కాన్స్టేబుల్ కావచ్చు చాలాసార్లు చెప్పినారు కానీ ఏ మంత్రి గారి దగ్గర పోయినా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర చేర్చిందా లేదా తెలియదు కానీ కొన్ని లక్షల మంది మళ్ళా మాకు అవకాశం వస్తలేదు సార్ ఈ ఎగ్జామ్స్ అంటే కేవలం ఫిజికల్ టెస్ట్ అయినా సార్ మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకు లేదా అని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు డీజీపీ ఆఫీస్ దగ్గర పోయిందో అనేక మంది మంత్రి చంపల దగ్గర పోయిన కాబట్టి వాళ్ళు 3.8 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉన్నాను గతంలో వాళ్ళు 4 మీటర్స్ పెట్టినారు అని చెప్పి 800 మీటర్లు దాన్ని 1000 పెట్టినారని చెప్పి అన్నారు ఇంకొక కండిషన్ షార్ట్ పుట్ దగ్గర చెప్పినారు దయచేసి వాళ్ళు పక్షులకే తిరుగుతారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత మానవత కోణంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి ఆ సమస్య రిజాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష అధ్యక్ష రిపీట్ చేయండి ఏం చేయాలంటారు అనేది సరే వాళ్ళకి ఏ క్వశ్చన్ పేపర్లు అయితే కొన్ని క్వశ్చన్ తప్పొచ్చి వాళ్ళకు 7 మార్కులు 6 మార్కులు మాకు తక్కువ వస్తున్నాయి అవి కనుక కలిపితే మాకు ఎలిజిబిలిటీ వస్తాయని చెప్పి భావిస్తున్నారు అధ్యక్ష దానికి లాంగ్ జంప్ 3.8 ఉన్న కూడా ఆలోచించమని చెప్తున్నారు అధ్యక్ష 3.8 గతంలో ఉండే ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ధరణ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణ విషయంలో గొప్ప విప్లవం రావాలి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే మంచి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లేకుండా ఉండదో 2% జీడిపి పెరుగుతా అని చెప్పి చాలాసార్లు చెప్పారు అధ్యక్ష అయితే ఎవరి కారణాల వల్ల అయింది ఏమైనా పక్కన పెడితే చాలామందికి ఇవాళ బాధ ఎక్కడైతుంటే వాళ్ళకు ఉన్న సర్వే నెంబర్లు వేరే దాంట్లో పాడు వాళ్ళకు ఉన్న ఎక్స్టెండ్ అవన్నీ మంత్రివర్గ ప్రసంగం కూడా ఇచ్చి ఉండదు కాబట్టి అవి చిన్న ఇష్యూ కాదు అధ్యక్ష వాళ్ళ కళ్ళ ముందే రైతు బంధు ఇతరులకు పడుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు కావాల్సిన రైతు బంధు 10,000 రూపాయలు 20,000 రూపాయలు రాకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంత ఆలోచన చేయమని చెప్పు తక్షణమే ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష సీఎం గారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో ఈ కబ్జా కాలం తీసేసిన తర్వాత అధ్యక్ష కొన్ని సమస్యలు వచ్చినాయి పాత ఎప్పుడో అమ్ముకొని పిల్లలు కూడా వచ్చినాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఆ కబ్జా కాలం తీసేయడం ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే వాళ్ళ దగ్గర జీతాలను కొనుక్కున్న బూరు కావచ్చు వాళ్ళ దగ్గర పని చేసుకుని సస్తాలు కొనుక్కున్న బూరు కావచ్చు ఆ ఇబ్బందులు అవుతా ఉన్నాయి మళ్ళీ కొంతమంది ఏమో పాపం వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొంతమంది ఏమో డబ్బులు డిమాండ్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి వాటిని మేము ఒక పద్ధతి పెట్టి మనకు ఎక్కడ కోర్టుకు పోవాలి తప్ప వేరే పద్ధతి లేకుండా ఉండే కాబట్టి ఈ మధ్య కాలంలో రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపించే సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉండే కాబట్టి కొంత వేగవంతం చేసి ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి తమరి ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది అధ్యక్ష 2020-21 డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ కొంత వచ్చింది 2021-22 అసలే రాలేదు 2022-23
బకాయిలు ఇంకా ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందని మనకు ఇస్తారా దగ్గర సర్టిఫికేట్ ఇస్తారా దక్ష సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇతర పై చదువులకు పోవాలన్నా లేకపోతే ఏమైనా అబ్రాడ్కి పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఆ సమస్య కొంచెం పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గల్ఫ్ కార్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ వారు దాని పట్ల సంపూర్ణమైన అవగాహన అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక సెంటర్ పెట్టి వాళ్ళు మోసపోకుండా ఉండడం కోసం, బ్రోకర్ల బారిన పడకుండా ఉండడం కోసం పోయిన వాడికి 15,000 రూపాయల జీతం అంటే 15,000 రూపాయల జీతం పలాని కంపెనీలు ఉంటట్టుగా కొంత అట్లాంటి ఒక ఒక మెకానిజం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష అట్లనే అధ్యక్ష నిన్న కూడా చెప్పిన మొన్న కూడా చెప్పిన విశ్వవిద్యాలయాలు మీకు తెలుసు పేదలు 95% పేదలంతా కూడా విశ్వవిద్యాలయాలు చదువుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళకి అయిపోయినాయి, పేదలకేమో మన విశ్వవిద్యాలయం అయిపోయినాయి. అక్కడ వాళ్ళ డైట్ ఛార్జెస్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వెళ్ళి 1,500 2,000 రూపాయలు తెచ్చుకోవాలంటే కష్టమైంది అధ్యక్ష. నేను కోరుతున్నా వారికి తెలుసు ఆనాడు మనం ఏ భోజనం అయితే ఆ హాస్టల్లో తిని గొప్పగా ఉండను, ఇవాళ అట్లాంటి భోజనం లేదు అధ్యక్ష, అట్లాంటి సౌకర్యం లేదు అధ్యక్ష. బాగుపడ్డమా బతికి చెడ్డమా అని చెప్పి మీరు అంటూ ఉంటారు కాబట్టి ఇవాళ అక్కడ బాగుపడలేదు అధ్యక్ష, బతికి చెడ్డం కాబట్టి ఆ పేదలు చదివే విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా డైట్ ఛార్జెస్ ప్రభుత్వంపై పే చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. మనకు వారు చదువుకుంటాం నాకు తెలిసి 15 రూపాయల ప్యాకెట్ మనీ కూడా వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పేద కుటుంబాల మీద భారం పడకుండా ఉండడం కోసం చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.